हाय एवरीवन, प्लीज सब्सक्राइब टू माय यूट्यूब चैनल। वीडियो लो नेजल एस्पिरेटर गुरिंची एक्सप्लेन चेस्तानु। इदी एस्पिरेटर योक बल्ब अंडी, इदी इयर सिरिंज। नेक्स्ट इदोकटी क्याप, इयर सिरिंज नी मनम पेट्टडानिकी अदोक क्याप इच्चारु। ई कंपनी वच्चेसी बेबी हग अंडी, इदी नेनु firstcry.com नुंची तीसुकुन्नानु। इदी नेजल एस्पिरेटर, ఇది ఫాస్ట్ రిలీఫ్ అనేది ఇస్తుందన్నమాట। ఇది మనం నాజిల్స్లో యూజ్ చేయొచ్చు, నాజిల్స్లో ఉన్నటువంటి మ్యూకస్ని బయటికి తీయడానికి యూజ్ చేస్తాము। తర్వాత ఇయర్ సిరింజ్, మనకి ఏదైనా సరే గుబిలి అనేది చెవుల్లో ఉంటే మనం చిన్నపిల్లలకి ఇబ్బంది లేకుండా తీయడానికి యూజ్ అవుతుంది। ఇది 0+ మంత్స్, అంటే మనం పుట్టిన పిల్లల దగ్గర నుంచి మనం దీన్ని యూజ్ చేయొచ్చు। దీని యొక్క కాస్ట్ వచ్చేసి 175 రూపీస్ ఉంటుందండి। మీరు ఆఫర్స్ అనేవి చూసుకొని ఆన్లైన్లో కొనుక్కోవచ్చు। చూడండి, ఇది ఆస్పిరేటర్ యొక్క బల్బ్ అండి। ఇది మొత్తం కూడా సింథటిక్ ఫైబర్తో మీకు మేడ్ అయి ఉంటుంది। ఇది పైన వచ్చేసరికి మనం నాజిల్స్లో ఉన్నటువంటి మ్యూకస్ని తీయటానికి మనం ఈ పార్ట్ని యూజ్ చేసుకుంటాము। తర్వాత ఇయర్ సిరింజ్, ఇది వచ్చేసి చెవుల్లో ఉన్నటువంటి గుబిలిని తీయడానికి యూజ్ అవుతుంది। ఇక్కడ మీకు ఉంది కదా ఫ్రంట్ ఇయర్ సిరింజ్ అనేది, అది మీకు సింథటిక్ అన్నమాట, రబ్బర్ లాగా ఉంటుంది, సింథటిక్ ఫైబర్ అది। సో దీని యొక్క క్యాప్ ఇది ఇచ్చారు। సో ముందుగా నేను మీకు నాజిల్స్లో ఉన్నటువంటి మ్యూకస్ని ఎలా తీయాలి అనేది చూపిస్తాను ఈ వీడియోలో। ఈ ఆస్పిరేటర్ యొక్క బల్బ్ ఉంది కదా, దాన్ని మనం గట్టిగా ప్రెస్ చేయాలి। ప్రెస్ చేసి నాజిల్ దగ్గర పెట్టాలి, అది జస్ట్ ఒక మీకు పావు ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచ్ అయినా సరే లోపలికి పోనివ్వచ్చు। ఇలా పోనిచ్చి ఒత్తి వదిలేసిన తర్వాత మీకు ఆ ముక్కు లోపల ఉన్నటువంటి మ్యూకస్ చూడండి ఇలా బయటకు వచ్చేస్తుంది। తర్వాత సెకండ్ నాజిల్లో కూడా వచ్చేసి ఇలానే బల్బ్ని మీరు ప్రెస్ చేసి నాజిల్లోకి ఇన్సర్ట్ చేసి వదిలేయాలి। సో ఇప్పుడు మీకు మ్యూకస్ అనేది ఇలా వచ్చేస్తుంది। సో పిల్లలకి చాలా రిలీఫ్గా ఉంటుంది। నెక్స్ట్ వచ్చి నేను మీకు ఇయర్ సిరింజ్ అనేది ఇన్సర్ట్ చేసి ఏ విధంగా మీకు చెవుల్లో ఉన్నటువంటి కొద్దిగా వాటర్ని కానీ ఇట్లా గుబ్బిలు కానీ తీయాలో మీకు చూపిస్తాను। సేమ్ ప్రాసెస్ అండి, ఇక్కడ కూడా మీరు బల్బ్ని గట్టిగా ప్రెస్ చేసి చెవిలోకి ఇన్సర్ట్ చేయాలి। అక్కడ మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు। ఇలా ఇన్సర్ట్ చేసి వదిలేయటం వల్ల మీకు ఆ గుబ్బిలి ఏదైతే ఉన్నదో అది మీకు ఇక్కడ ఇయర్ సిరంజ్ దగ్గర అంటుకుపోయి ఉంటుంది। అంటుకుపోయి ఉండటం వల్ల ఏంటంటే దాన్ని మీరు మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ అలాగే ఇన్సర్ట్ చేసేసి మీరు గుబ్బిలిని బయటికి తీసేయచ్చు। ఇలా ఇయర్ సిరింజ్కి అంటుకుపోయి ఉంటుంది చూడండి గుబ్బిలంతా, దాన్ని క్లీన్ చేసేసుకొని తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేరొక ఇయర్లోకి ఇన్సర్ట్ చేసేసి మనం గుబ్బిలి మొత్తాన్ని క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట।